మంచి పాఠం మన ముందుంది. దైవ భయం లేని మానవ బ్రతుకులు. దైవ భయం లేని మానవ బ్రతుకులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఏ మూలకు వెళ్ళినా ప్రజలకు దేవుని భయం అనేది లేనట్టుగానే మనకు అర్థమవుతుంది. ఏ దేశంలో చూసినా ఎవరు ఎందరో దేవుని భయం లేనివారు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ కనిపిస్తారు దేవుని భయం లేనివారు. ఏ పట్టణానికి వెళ్ళండి, మారుమూల గ్రామానికి వెళ్ళండి, దైవ భయం లేని వాళ్ళు ఎందరో కనబడతారు మనకి. వీళ్ళకి దైవ భయం లేదు అని మనం అర్థం చేసుకోవడానికి మనకు ఈరోజు ఏ చోట చూసినా నేరాలు ఘోరాలే వినబడుతున్నాయి. నిజంగా ఈ కార్యక్రమాలు ప్రజల మధ్య జరుగుతున్నాయి అంటే కారణం దైవ భయం ఏమాత్రం మనుషులకు లేదని మనం గ్రహించగలగాలి ప్రియులారా. ఇక ప్రపంచంలో కొంతమంది ఉన్నారు దేవుని పిల్లలమని చెప్పుకునేవాళ్ళు. ప్రపంచ జనాభా 700 కోట్లకు చిల్లరగా ఉంటే క్రైస్తవులు 300 కోట్లకు చిల్లరగా ఉన్నారని చెప్పుకుంటున్నాం మనం. ఇవి ఒకప్పటి లెక్కలు. మంచిదే, ఎక్కువ మందే క్రైస్తవులు ఉన్నారు. మరి వీళ్ళందరైనా సరే దేవుని భయం కలిగి ఉన్నారా? లోకంలో ఉన్న వాళ్ళకి ఎలాగూ జ్ఞానం లేదండి. దైవ జ్ఞానం లేనివాడు దేవునికి భయపడడం. మరి దేవుని పిల్లలమని చెప్పుకునే మనలోనైనా దైవ భయం ఉందా? ఒకసారి మనలను మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్లకు కూడా చాలామందికి దైవ భయం లేదని ఖచ్చితంగా నేను చెప్పగలను. దేవుని భయం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరి గురించి నేను మాట్లాడడం లేదు, కానీ క్రైస్తవ్యంలో కూడా ఎక్కువ మందికి దేవుని భయం లేదు అని నేను చెప్పగలను. ఎందుకంటే దేవుని భయం మనకుంటే బైబిల్ చదువుతాం, దేవుని భయం మనకుంటే ప్రతిరోజు మనం దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుని భయం మనకుంటే దేవుని కార్యక్రమాలకు వెళతాం, దేవుని భయం ఉంటే దేవుని వాక్యాన్ని వింటాం, దైవ భయం నీకుంటే విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతాం, దైవ భయం మనకుంటే ప్రతి వారం దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా మనం వస్తాం. మరి ఇవన్నీ జరుగుతున్నాయా క్రైస్తవ్యంలో? ఆలోచించండి. బాప్తిస్మం తీసుకునేటప్పుడు మాత్రం సంఘక్రమాలకు నేను లోబడి బ్రతుకుతాను అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. నేనైతే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు సంఘక్రమాలు చెప్తాను. అపోస్తలుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయటంలోను ఎడతెగక ఉంటావా అంటే ఆ రోజు మాత్రం గట్టిగానే తలూపుతారు. ఉంటాను. ఎంతకాలం ఉంటావు అనగానే నా మరణం వరకు ఉంటాననే మాటలు మాత్రం డైలాగులు బ్రహ్మాండంగా చెప్పారు, చెప్తున్నారు కూడా. ఆ రోజు నువ్వు బాగానే దేవుని ముందు ప్రమాణం చేశావు, మరి తర్వాత ఏం చేశావు? ఆ ప్రమాణాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆలోచించండి ప్రియులారా, మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవటం లేదంటే మనకు దైవ భయం లేదని మీరు తెలుసుకోవాలి. దేవునికి ప్రార్థన చేయడం లేదంటే మీకు దైవ భయం లేదు. క్రమం తప్పకుండా నువ్వు ఆరాధనకు రావడం లేదంటే ఏమండి, క్రమాన్ని తప్పిస్తున్నావు అంటే, క్రమంగా రావడం లేదంటే నీకు భయం లేదు. దైవ భయం లేదండి. దైవ భయం లేని మానవ బ్రతుకులు. దైవ భయం లేనని ఎందుకంటున్నావు తెలుసా? మనుషులు అన్నింటికి భయపడుతున్నారు, కానీ దేవునికి మాత్రమే భయపడడం లేదు. అది మా బాధ. దైవ భయం లేని మానవులు అని ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎన్నిటికో భయపడుతున్న మనిషి దేవునికి మాత్రం భయపడడం లేదు. నిజమంటారా? మన కళ్ళ ముందు కనబడే ప్రతి క్రూర జంతువుకు మనం భయపడుతున్నాం, అవునా? చిన్న చిన్న పురుగులకు భయపడుతున్నాం, దోమకు భయపడుతున్నాం, చీమలకు భయపడుతున్నాం, తేళ్లకు భయపడుతున్నాం, బల్లికి భయపడుతున్నాం, పిల్లికి భయపడేవాడు ఒకడు, కప్పలకు భయపడేవాళ్ళు, పాములకు భయపడేవాళ్ళు, అన్నిటికీ భయపడుతున్నాం, అవునా?
మరి దేవుడికి దేవునికి భయపడుతున్నావా? చిన్న చిన్న పురుగులకు భయపడే నీవు నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు భయపడగలుగుతున్నావా? ఇక దయ్యానికైతే ఇంకా భయం ఎక్కువ. ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారంటే దయ్యం మీద భయం మనకి? దయ్యం అంటే భయం ఎప్పటి నుండి? చిన్నప్పుడే పాలు తాగకపోతే చాలు, కొడుకు కూతురు పాలు తాగకపోతే రే భూషుడు వస్తున్నాడు దయ్యం వస్తుంది అనగానే వాడికి ఏం తెలుసు? ఆ పసివాడికి నువ్వు మాట్లాడే ఆ విధానం, నీ ముఖ కవళికలు, నీ బాడీ లాంగ్వేజ్ చూసి అమ్మ మా అమ్మ ఏంటి ఎలా చెప్తుంది అంటే దయ్యం అంటే వాడు ఏదో చేస్తాడా? వాడు వెంటనే పాలు తాగుతుంటాడు, అన్నం తినేస్తుంటాడు. ఆలోచించండి, భయపెట్టేస్తుంటాం పిల్లల్ని. ఏ రోజైనా పాలు తాగకపోతే అరే దేవుడు వస్తున్నాడు అని చెప్పావా? ఆ మాట వస్తే కాసు దేవుడు ఊరుకున్నానా? పాలు తాగు, దేవుడు వస్తాడు, దేవుడు కొడతాడు, నువ్వు అన్నం తిను, నిద్రపో అంటే వాడికి చిన్నప్పటి నుంచి దైవ భయం ఉండేది. కానీ నువ్వు దేవుడు అనే పదం మాట్లాడకుండా నువ్వు ఒక దయ్యానం అయి ఉండి, మరి మనల్ని ఏమన్నాగండి, మరి నువ్వు ఒక దయ్యానివి, దేవుడు అంటే భయం నేర్పటం లేదంటే వాడి గ్యాంగే మరి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా, చిన్ననాటి నుండి దయ్యం అంటే భయం నువ్వు కలిగించావు గనక వాడు వివాహం చేసుకున్న తర్వాత కూడా రాత్రిపూట పేసుకెళ్ళాలంటే భయం, భార్యను లేపుతున్నాడు. దయ్యం అంటే భయం. ఇంకా చెప్పమంటారా, బైబిల్ చెప్తుంది ప్రతి మనిషి మరణానికి భయపడుతున్నాడట. ప్రపంచంలో ప్రతి మనిషి, పురుషుడు కానీ స్త్రీ కానీ, చిన్నలు పెద్దలు వృద్ధులు యవనస్తులు అందరూ కూడా భయపడేది మరణానికని దేవుడు కూడా బైబిల్లో రాయించాడండి. ఒకసారి చూస్తారా బైబిల్, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూడగలిగితే దేవుడు ఏం చెప్పాడో చూడండి. మానవులంతా దేనికి భయపడుతున్నారో చెప్తున్నాయన, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత. ఏ భయమటండి? మనిషికి జీవితకాలం అంత అంటే మరణించేంత వరకు ఒక భయం మనిషిని వెంటాడుతుందట, అదే మరణ భయం. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడట. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనలాంటి రక్తమాంసములు కలిగిన దేహంతో ఎందుకు వచ్చారో తెలుసా? మానవులంతా ఒక భయాన్ని కలిగి ఉన్నారట. ఏమండి, క్రిస్మస్ దినాల్లో మనం వాక్యాన్ని వింటుంటాం, కాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని ఎన్నో మాటలు మనం వింటుంటాం. ప్రభు ఈ లోకానికి రావడానికి మరో ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఈ రక్త మాంసముల దేహము కలిగి ఆయన ఈ లోకంలో ఒక మానవుడుగా ఎందుకు పుట్టాడు అంటే మానవులందరికీ ఒకటి ఉందట, అదే మరణ భయం. ఉంది అక్కడ, అండర్లైన్ చేసుకోండి. జీవితకాలం అంత మరలా ఒకరోజు రెండు రోజులు కాదు, చనిపోయేంత వరకు మరణ భయం అండి. నిజమేనా? చిన్నపిల్లలకు భయమే, యవనస్తులకు మరణ భయమే, ఆ తర్వాత వృద్ధులకు కూడా భయమే. ముసలోళ్ళు చూడండి, దేవుడు అందరినీ తీసుకెళ్తున్నాడు, మమ్మల్ని ఎందుకో తీసుకెళ్తాడు అంటారు. ఉట్టిదే ఉట్టి మాట, పై మాట. చిన్న జ్వరం వచ్చిందంటే కొడుకుని కోడల్ని అల్లాడిస్తుంటారు, ఏంట్రా తీసుకోరు హాస్పిటల్కి, నన్ను చంపుతారా అంటుంటారండి. మరి మొన్ననే అన్నావు అందరు పోతున్నారు, నేను పోవట్లేదని, అందరిని తీసిపోతున్నాడు దేవుడు, నన్ను తీసుకోలేదని అంటున్నావు, మరి ఈరోజు ఏంటి మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు? మరణ భయం, మరణ భయం అండి. నేను చనిపోతానని తెలిస్తే ముసలోళ్ళు కూర్చో ఎక్కడే కూర్చో, వాళ్ళకి అర్థమైపోతుంది నేను పోతానని, ఎవరిని నిద్రపోలేవరు. ఆలోచించండి ప్రియులారా,
జీవితకాలమంతా మనుషులకు మరణ భయం. ఎవండి మరణ భయం లేనోళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? నాకు మరణం అంటే భయమే లేదండి అని ఒకవేళ చెయ్యెత్తితే నేనే మీకు సన్మానం చేస్తారేం. ఏంటి ఎవరు చేయత్తలేదు అంటే అందరిలో ఏముంది? ఇప్పుడు మనం భక్తులమే, భక్తులమైన మనకేముంది? మరణ భయం. మరణ భయం అండి, ఊరు మురిగితే భయపడతాం, ఏది కనిపించినా భయపడతాం, అవునా? ఇంకా చూడండి కొంతమంది శవాన్ని తీసుకొని వస్తుంటే ఈ గొంతులో ఆ సందులో పడిపోతుంటారు, ఎదురు వెళ్ళరు. కారణం మరణ భయం, నేను శవం అయిపోతానేమో అన్న భయం. ఎవరైనా ప్రయాణం చేస్తుంటే ఎప్పటికో తుమ్ము వచ్చి తుమ్మితే ఇప్పుడే వచ్చిందారా నీకు తుమ్ము అని ఇంట్లోకి వెళ్ళిపోతుంటాడు ముందుకెళ్ళదు. కారణం మరణ భయం. విధవరాలు ఎదురు రాకూడదు, పిల్లి ఎదురు రాకూడదట. ఏంటండి మనుషులు, ఏంటి అంత భయం? ఏంటి నీకు మరణ భయం? భక్తుల్లో, భక్తిహీనుల్లో, మనుషులందరిలో మరణ భయం ఉందని బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక పరాక్రమశాలి ఉన్నాడు, యుద్ధంలో శూరుడు, వేల మందిని కూడా హతమార్చేవాడు. ఆయన కనుక సైన్యంలో ఉన్నాడంటే ఎదురుగా ఉన్న సైన్యానికి దడ ఆరుమూరల జానుడు ఎత్తున్నను కూడా హతమార్చిన గండు ఆయనే దావీదు గారు. ఆయన ఏమన్నాడు ఒక మాట చూస్తారా? 55వ కీర్తన 4వ వచనం 55వ కీర్తన 4వ వచనాన్ని మీరు చూడగలిగితే దావీదు గారండి ఆయన దావీదు కీర్తన ఉంది చూడండి పైన చిన్న చిన్న అక్షరాలు. ఆయన అంటున్నాడు నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఏంటండి, వేల మందిని హతమార్చిన వాడు, ఆరుమూరల జానడిస్తున్న మనిషిని కూడా హతమార్చిన వాడు, గొర్రెలు కాస్తుంటే గొర్రెల మందలోని కట సింహం వచ్చిందట. ఆ సింహం వచ్చి గొర్రెపిల్లని తీసుకుని పోతుంటే దాన్ని చీల్చివేసి సింహాన్ని గొర్రెపిల్లను కాపాడుకున్నాడు. ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి భారీ నుండి కూడా గొర్రెపిల్లను కాపాడుకున్న ఒక మంచి బలాఢ్యుడు. ఆయన కట ఏ భయం ఉందంటండి? మరణ భయం. మరణ భయం ఆలోచించండి, మనుషులందరిలో ఏ భయం? మరణ భయం. బైబిల్ గ్రంథంలో హిజ్కియా ఒక మంచి భక్తుడండి, అవునా? యోధారాజుల చరిత్రలో మనం చూస్తే హిజ్కియా విశ్వాసం గలవాడు, దేవుని హత్తుకొని వెంబడించిన వాడు, నీతిపరుడు. ఎవరు? హిజ్కియా. ఆయనకు ఒకరోజు ఒక వార్త వచ్చింది, ప్రవక్తను పంపించి దేవుడు నీవు మరణమవుతున్నావు, నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని కబురు వచ్చిందండి. చదవతలేండి, మనందరికీ తెలుసు కదా, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏంటి? ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ అడక మీద దద్దుకోవడం కాదు, అంటే మనమే ఆయన ఇల్లు. అంటే నీ జీవితంలో ఏమైనా అవకతవకలు ఉంటే, పొరపాట్లు ఉంటే సరి చూసుకోమని సిగ్నల్ వచ్చింది. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇల్లు ఉడ్చుకోవడం కాదమ్మా. ఆలోచించండి, నిజంగా బలి అవకాశం వచ్చిందండి ఆయనకి. ఎందుకంటే దేవుని కోసం బ్రతుకుతున్నవాడు కనుక దేవుడు కొంచెం జాగ్రత్త నాయన నువ్వు పోతున్నావు సర్దుకోమన్నాడండి. కొంతమందికి చెప్పడం సర్దుకునే లోపల చచ్చిపోతామా? అసలు అవకాశం కూడా ఇవ్వడు దేవుడు. ఎందుకంటే భయం భక్తి లేకుండా బ్రతుకుతాం దేవుడు అంటే. అన్నిటికీ భయపడతాం, దేవుడికి భయపడం. నేను అదే చెప్పాలనుకున్నాను, ఇన్నిటికీ భయపడుతున్నా నీవు దేవుడికి ఎందుకు భయపడవు? దైవ భయం నీలో ఎందుకు లేదు? హిజ్కియా నిజంగా మరణం వస్తుందనగానే ఆనందపడలేదండి. తన తలనట గోడ కట్టు త్రిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థించాడట, నేను ఇంత యథార్థవంతుండై నీకోసం సత్యమును అనుసరించి బ్రతికానే, నాకు మరణం ఇవ్వటం ఏంటి ప్రభువా అని ఏడుస్తుంటే, ఈయన ఏడుస్తుంటే మరి పాపం ఆయన ఊరుకుంటాడా? మనం ఆయన కోసం బ్రతికేవాళ్ళం, మనం గనక బాధపడితే మన బాధలో ఆయన కూడా పాలు పంచుకుంటాడండి. ఆయన కూడా బాధపడి మళ్ళా వెంటనే ఈ కబురు చెప్పి వెళ్ళిపోయి ఆ యషయి గారిని మళ్ళీ వెనక పంపాడు. నాయన నువ్వైతే వార్త చెప్పావు, అక్కడేమో ఆయన ఏడుస్తున్నాడు, వెళ్ళు, ఇంకో 15 సంవత్సరాలు ఇస్తున్నానని చెప్పి ఆయుష్ వెనక వచ్చి చెప్పేశాడండి. ఆలోచించండి ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మరణము అంటే భక్తులు కూడా భయపడ్డారు. మరణానికి భక్తులు కూడా భయపడ్డారు.
భయపడ్డారు. మరణ భయం భక్తుల్లో, భక్తిహీనుల్లో. అలాగని దేవుని భయం దావీదుకి, దావీదు గారికి ఇజ్గేర్ లేదని నేను అనడంలా. నేను మరణ భయం గురించి చెప్పడానికి ఆ మాట చదివించాను. మనుషులందరిలో ఏముంది? మరణ భయం ఉంది. మరణ భయం ఉందండి. దయ్యం అంటే భయపడుతున్నావు, మరణం అంటే భయపడుతున్నావు, చిన్న చిన్న జీవులకు భయపడుతున్నావు, మనుషులకు కూడా భయపడుతున్నావు. అవునా? మనుషులకు భయపడలేదని మనుషులు చంపేస్తా అన్నాడనంటే ఇక నిద్రపోయే పరిస్థితి లేదు. నిజమండి, భయపడుతున్నావు. ఎవడైనా ఎక్కడైనా చనిపోయాడంటే ఆ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏమో వాడేమైనా దయ్యమై తిరుగుతున్నాడేమో. రోడ్డు మీద ఎక్కడైనా కుక్క చచ్చిపోతే ఆ ప్రాంతంలో మనం అర్ధరాత్రి అయినా మనం అసలు ఎంత ధైర్యంగా పోతాం. ఒక పశువు చచ్చిపోయింది అనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతాం. మనిషి ఆ ప్రాంతంలో చచ్చాడంటే చెమట పట్టు కూర్చోడు. ఆ ప్రాంతానికి వెళ్ళడం అలా కాదు. కొంచెం మనుషులకు భయపడతాం ఎందుకంటే దయ్యాలు అవుతానే ఉన్నాయి. అది తప్పు కదండి. మనుషులు దయ్యాలు అవ్వడం ఏంటండి? మనిషి మరణిస్తే దయ్యం అవ్వడు. మనిషి మరణించగానే ఆత్మ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళుతుంది? పాతాళ లోకంలోకి వెళుతుంది. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఇక పాతాళానికి వెళ్ళిందంటే ఆ ఆత్మ దేవుని స్వాధీనంలో ఉంటుంది. ఉంటే నువ్వు ఇటు పరదేశులోనో లేక అటు యాతనకరమైన చోట్లోనో ఉండి తీరాలి. అంతే ఆలోచించండి. మరి తీర్పు సంగతి ఏంటని అంటారా? ఆల్రెడీ మేము ఇప్పుడు తీర్పే తీరుస్తున్నాం మీకు. ఇక ఆయన వచ్చినప్పుడు చివరి జడ్జిమెంట్ ఏముండదు. రండి పొండి నా తండ్రి చేత ఇక అంతేనండి. అంతేగాని ఇక అక్కడ ఏముండవు. మళ్ళా వాదోపవాదాలు ఉండవు. ఒక ఆయన అంటున్నాడు, నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, రేపు యేసుక్రీస్తు వచ్చినప్పుడు అందరూ పోగు చేయబడినప్పుడు అకస్మాత్తుకు పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటా కరుణామయుడా కరుణించంటాను, ఆయనే కరుణిస్తానన్నాడు. ఒక్క తన్ను దంతారు పోయి అక్కడ పడతావు నరకంలో. ఆలోచించండి ప్రియులారా, భయం లేదండి. ఇప్పుడేమో ఇష్టం వచ్చినప్పుడు బ్రతుకుతాడంట. యేసుక్రీస్తు రెండవ రాకలో వచ్చినప్పుడు అందరిని పోగు చేసినప్పుడు పోయి కాళ్ళ మీద పడ అవకాశం ఉందా నీకు? అసలు దేవుడు అంటే ఇప్పుడే మనం భయం కలిగి బ్రతకాలి. దైవ భయం లేని మానవ బ్రతుకులు. ఎన్నింటికి భయపడుతున్నావు? దేవుడికి భయపడుతున్నావా? బైబిల్ పఠనంలో చదివాం కదండి మత్తయి సువార్త 10:28 చూడండి. ప్రభు ఏమంటున్నాడు? 28, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకండి. అంటే మనుషులకు భయపడకండి, చంపుతామని బెదిరించే వాళ్లకు భయపడకండి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో ప్రద్రోయగల శక్తి గల వానికి మిక్కిలి భయపడండి. ఇక్కడ ఒక మంచి మాట ఉందండి, మళ్ళా చదువుతారా మాట? మరియు ఆత్మను చంపనేరకంటే ఆత్మకి ఏమి లేదు. ఆత్మను చంపనేరకంటే ఆత్మను ఎవడు చంపలేడు. ఆత్మకు చావు లేదు. ఆ తర్వాత మరి దేనికి ఉందో చావు? చావు అనేది దేనికి? దేహము అంటే శరీరానికి ఉందో చావు? నీలో ఉన్న ఆత్మకు లేదు. అసలు మనిషి అంటే శరీరమా ఆత్మ? ఆత్మ అంటే నీకు అసలు చావే లేదు. నీకు దేవుడు ఇచ్చాడు ఈ శరీరం, దీనికి ఉందో చావు? నీకు ఎక్కడది చావు? పోయాడండి అంటున్నాం మనం. చచ్చింది ఏంటి? శరీరం పోయింది, ఆత్మ అసలోడు పోయాడు. మీరు అనుకున్నారు శరీరం మట్టిలో కలిసిపోతే ఇంకా మనిషికి ఇంకేం అర్థం ఉందండి? అసలు అర్థం అయ్యేదంత ఆత్మకి. మనిషి అంటే ఆత్మ అండి, దేహాన్ని ఏముందండి? ఇది నిష్ప్రయోజనం. ఏదో ఇక్కడ దేవుని పనులు చేయటానికి నువ్వు బ్రతకడం కోసం అవయవాలు ఇవ్వబడ్డాయి, కానీ నువ్వెవరు అంటే ఆత్మవే. అవునా? నన్ను కనుక మీరు ఎవరండి అని అంటే నేను ఆత్మని అని చెప్తాను. నేను మనిషి అంటే ఆత్మ అండి, ఆత్మకి ఏమి లేదు. ఆత్మను చంపనేరకంటే అక్కడ ఒక మంచి అసలు ప్రపంచానికి ఒక చాలా అద్భుతమైన సంగతి చెప్పాడండి ప్రజలకి. ఒక సంచలనాత్మకమైన విషయం ఇది. ఆత్మకి ఏమి లేదు, చావు లేదు. మరి దేని పనులు చావు? దేహమునే చంపువారు కంటే ఈ శరీరానికి తప్ప ఆత్మకి ఏమి లేదు, చావు లేదండి. ఆ ఇప్పుడేమన్నాడు తర్వాత? ఆ దేహాన్ని చంపేవారికి భయపడకండి, కానీ ఈ ఆత్మను దేహమును కూడా ఈ రెండు తీసుకుని నరకం వేస్తాడట. అమ్మా మట్టిలో కలిసిపోయింది, అమ్మయ్య పోయింది అనుకుంటున్నారా? మళ్ళా దాన్ని లేపి తీసిపోయి ఎక్కడేస్తాడంట? నరకంలో. ఆత్మను
తర్వాత ఎందుకంటే మరి దీంతో నీకు మొత్తం కార్యకలాపాలను కొనసాగించింది నువ్వు ఎవరి ప్రభు వచ్చినప్పుడు నీ దేహం కూడా లేస్తుంది విత్తనాలు భూమిలో పెడితే మళ్ళా మొలక రావట్లా విత్తనాలు మనం చంపుతాం మట్టిలో పెట్టి మళ్ళా దానికి ఒక బ్రతుకు వస్తుంది ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క కాలంలో భూమిలో నుంచి బయటకు వస్తుంది ఈ శరీరం కూడా ఒక విత్తనం లాంటిదే ఇది కూడా కొంతకాలానికి బయటకు వస్తుంది ప్రభు రావాలి ఆయన లేపుతాడు నీ దేహమును నీ ఆత్మను కూడా ఎక్కడేస్తాడట నరకములో పడద్రోయగల నశింపజేయగల శక్తి గల వానికి మిక్కిలి భయపడు దేవునికి భయపడాలి దైవ భయం కలిగి ఉండాలి కానీ ఈ రోజు దైవ భయం ఎందుకు లేదు తెలుసా ఒక ఆయన అన్నాడు బైబిల్లో భయపడకుడి అని 365 సార్లు ఉందంట బలి రీసెర్చ్ చేశాడు ఎన్నిసార్లు ఉందంట 360 సార్లు బలి లెక్క పెట్టుకున్నాడండి బైబిల్లో భయపడకుడి అన్న మాట 365 సార్లు ఉంది గనక సంవత్సరంలో రోజులెన్ని అంటే కొంచెం అటుగా ఈ 365 రోజుల్లో దేవుడు ప్రతిరోజు నేను ఏమంటున్నాడు భయపడకుడి భయపడు మన వెళ్ళలో కూడా అదే పెట్టుకుంటాం వాక్యం భయపడకుడనే ఎందుకంటే ఉరు ఉరివితే అటు చూడటమే చీకట పడితే ఇటు చూసుకుంటూ ధైర్యం ఉండటమే ఆ వాక్యంకి వెళ్ళి మంచిదేనండి దేవుడు రాయించాడు మంచిదే మరి ఈ మాట విని విని మనుషులకు ఏమైపోయింది తెలుసా అసలు దేవుడు కూడా భయపడకుండా పోయారు భయపడకుడి భయపడకుడి అని దేవుడు అంటున్నాడని చెప్పి చివరికి భయపడకుడి అన్న ఆయనకే భయపడకుండా పోయారు అందుకేనండి దేవుడు అంటే భయం లేకపోబట్టే దేవుని కార్యాలు ప్రక్కనే జరుగుతుంది పట్టించుకో మనం నీ కళ్ళ ముందు దేవుని వాక్యం వినబడుతుంటే నువ్వు వెళ్ళలేవు కారణం దైవ భయం లేదు ఎందుకు వాక్యం చదవటం లేదు ఎందుకు నువ్వు ప్రార్థించవు ప్రతిరోజు ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళవు దేవుని వాక్యాన్ని చదువుతున్నా వింటున్నా నువ్వెందుకు ఆ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని క్రమపరచుకోవడం లేదు ఎందుకు నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావు దీనికి కారణం ఏంటో తెలుసా దైవ భయం లేదు దైవ భయం లేదు దైవ భయం లేని మానవ బ్రతుకుడు ప్రియమైన దేవుని పిల్లలారా నేను ఒక మాట చెప్తున్నాను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి మనం భయపడుతున్నాం మనుషులకు భయపడుతున్నాం దయ్యానికి భయపడుతున్నాం కానీ విచిత్రం ఏంటంటే ఇవన్నీ నువ్వు భయపడుతున్నావు కానీ ఇవన్నీ దేవుడికి భయపడుతున్నాయన్న సంగతి నీకు తెలుసా వీటన్నిటిని చూసి నువ్వు భయపడుతున్నావు కానీ ఇవన్నీ ఎవరికి భయపడుతున్నాయో తెలుసా దేవునికి అన్న అవును దయ్యం అంటే ఒలుకుతున్నాం కదా చిన్నప్పటి నుండి ఆ దయ్యం ఎవరికి భయపడుతున్నాడో ఒకసారి చూస్తారా బైబిల్లో యాకోబు పత్రిక 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి పురిలారా ప్రతి మనిషి భయపడుతున్న ఏమండి ఈ దయ్యం దయ్యానికి భయపడుతున్నాడు కదండి ఈ దయ్యం ఎవరికి భయపడుతుందో చూడండి దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుతున్నాయంటండి ఎవరికి దేవుడికండి నీకు కాదు దేవుడికి దేవుడు ఒక్కడేనని నీవు నమ్ముతున్నావు అలాగు నమ్మటం మంచిదే దయ్యములను నమ్మి వణుకుతున్నాయంట మరి నమ్మినందుకు దేవుడు పరలోకం వేస్తాడు ఆ దయ్యాలకి దేవుణ్ణి దేవుడున్నాడని నమ్ముతున్నాయి కానీ ఆ దేవుని మాటల ప్రకారంగా అవి బ్రతికేవి కావు నమ్మితే సరిపోద్దా ఆయన మాటల ప్రకారంగా బ్రతకొద్దండి ఆలోచించండి అంటే ఒక రకంగా చూస్తే దయ్యాలే బెటర్ అనిపిస్తుంది దేవుడు అంటే భయపడే విషయంలో అవునా యేసుక్రీస్తును చూశాయండి అపవిత్రాత్మలు సేనా దయ్యం పట్టిన వాడు యేసుక్రీస్తు వారిని చూసి గడగడలాడిపోయాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి మమ్మలను నశింపచేయటానికి వచ్చావా మమ్మలను పాతాళ లోకములోనికి పంపకయ్యా కాలం రాకముందే మమ్మలను నశింపచేయ వచ్చితమని గడగడలాడిపోతున్నాయండి యేసుక్రీస్తు వారికి ఏవి అపవిత్రాత్మలు అపవిత్రాత్మలేమో దేవుని కొనుకుతుంటే నువ్వేంటి దేవుడికి భయపడకుండా దయ్యానికి భయపడుతున్నావు ఆలోచించండి రాత్రి కూడా ప్రయాణం చేయాలంటే వణుకు మన వాళ్ళకి మన పైపెచ్చు మేము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఎంత అర్ధరాత్రి ఏం వెళ్తారులే అన్నయ్య ఎక్కడే ఉండండి అంటారు మమ్మల్ని ధైర్యం ఉన్న వాళ్ళు కూడా ధైర్యం చేయబడుతుంటారు మామూలు కాదు కానీ మాకు దయ్యం యొక్క సంగతులు బాగా తెలుసు కనుక మేము ఏ సమయంలోనైనా వెళ్ళిపోతాం
ప్రియమైన దేవుని వారలా ఆలోచించాలి. దేవునికి మనం భయపడాలి. ప్రకృతిలో ప్రతి జీవి కూడా దేవుడికి భయపడుతుంది తెలుసా? ప్రతి జీవండి ఆదికాండం ఒకసారి చూడండి. జీవులకు దేవుడు అంటే ఎంత భయం, ఆయన మాట అంటే ఎంత గడగడలాడిపోతుంటాయో చూడండి ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతాం. 7వ వచనం నుండి, అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ ఏమేమి వచ్చాయంటండి? పవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటి అన్నిటిలోనూ మగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహు యొద్దకు చేరిన. ఇక్కడ ఒక మంచి మాట ఉందండి. నోవాహు వెళ్ళిపోయాడంట లోపలికి. భార్య వెళ్ళిపోయింది, ముగ్గురు కుమారులు వెళ్ళిపోయారు, కోడళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం ఎంతమంది వెళ్ళారండి? ఓడలోకి 8 మంది వెళ్ళారండి. మరి ఇవి వీటిని దొరుకు రాల నోవాహు. ఈయనే వెళ్ళిపోయి జతలు జతలుగా వీటిని తీసుకొచ్చుకోవాలా? అవే జతలు జతలుగా వచ్చేస్తున్నాయంట లోపలికి. ఎవరి దగ్గరికి? లోపల ఉన్న నోవాహు దగ్గరికి ఉంది. చూడండి అక్కడ నోవాహు ఏమి తోలుకు రావట్లా, లోపల ఓడలో ఉన్న నోవాహు దగ్గరికి మగది ఆడది జతలు జతలుగా వస్తున్నాయంటండి. ఎంతకీ అవి ఎలా వచ్చాయి? వాటికి ఆజ్ఞాపించింది ఎవరు? వాటిని పొమ్మన్నది ఎవరు? దేవుడు. నోవాహు వెళ్ళి రమ్మని చెప్పలేదు, దేవుడు వెళ్ళమన్నాడు. అవి జతలు జతలుగా వచ్చేసాయి. మరి మనుషులు ఎందుకు రాలేదు ఆ రోజు? అందరూ జలప్రాణాలను కొట్టుకుపోయారంటే వాళ్ళకి దేవుడు భయం. అది దేవుడు భయం ఉంటే దేవుడు మాట వింటారు. అర్థమవుతుందా? దేవుని భయం ఉంటే దేవుని మాట వింటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ప్రజలందరూ కూడా దేవుని మాట విననందుకే కదా. ఆయన అంటే భయం లేకపోవడం వల్లనే కదా ఆ జల ప్రవాహంలో కొట్టుకుపోయింది. మరి నోవాహు కుటుంబం ఎందుకు బ్రతికింది అంటే నోవాహులో ఉంది దేవుని భయం. ఈ జంతువులు జతలు జతలుగా ఎందుకు వచ్చాయి? వాటిల్లో ఉంది దేవుని భయం. నేను ఈ మాట చెప్పిన తర్వాత ఒక ఆయన అన్నాడు, మరి జతలు జతలుగే కదండి వచ్చింది ఒక్కొక్క జాతిలో నుంచి, మేము మిగతాయి రాలేదు కదా కౌంటర్. మరి మిగతా ఎందుకు రాలేదు? మరి వాటికి దేవుని భయం లేదా అని నన్ను అడిగితే నేను చెప్పాను అవి ఎందుకు రాలేదు. ఒకసారి బైబిల్లో చూడండి అవి ఎందుకు రాలేదు. జతలు జతలుగా ఇవే ఎందుకు వచ్చాయి? మిగతావన్నీ కూడా ఎందుకు రాలేదు? ఆ ప్రవాహంలో ఎందుకు కొట్టుకుపోయాయి? ఎందుకు వచ్చాయో ఇవే ఎందుకు వచ్చాయి, మిగతావన్నీ ఎందుకు రాలేదు? ఒక్కసారి యెషయా గ్రంథం ఏం జరిగిందో చూడండి. యెషయా గ్రంథం 34:16-17 చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 34:16-17 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఇది ఒక్కడే చదువుతున్నాం ఎప్పుడు మనం అవసరానికి. మరి కిందే ఉందో చూడండి. ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోటి మాట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేసెను. అంటే ఆయన మాటలు, నోటి ఊపిరి అంటే ఆయన మాటలు, వాటిని ఏం చేసాయట? పోగు చేసెను. అదే రావాలనని ఆయన చీట్లు వేసెను. అంతే కదా, ఒక్కొక్క జాతిలో రెండే, మగది ఆడది. ఇవే రావాలనని ఆయన ఏం చేశాడంట? చీట్లు వేశాడంట. చీటి దేని పేరు మీద దేనికి వచ్చింది? అదే వచ్చింది. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదంటే దేవుడు మమ్మల్ని వద్దన్నాడు కాబట్టి మేము చచ్చిపోతాం. మీరు వెళ్ళండి, మీ సీట్లు వచ్చాయి మీ పేరు మీద, నువ్వు వెళ్ళు. ఏంటండి జ్ఞానం? ఈ జీవరాశులు రెండే జతలు జతలుగా ఎందుకు వస్తున్నాయంటే దేవుడు చీట్లేసి దేని పేరు మీద చీటీ వచ్చిందో ఆ దేవుడు చెప్పిన అవి మాత్రమే నోవాహు ఉన్న వాడలోనికి అవే వచ్చాయా? నోవాహు తోలుకొచ్చాడా? చీటు పడింది, దేవుడు పొమ్మన్నాడు, అవి వచ్చాయంతే. నోవాహు ఉన్న ఓడలోనికి అవి చేరుకున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఎంత భయం అండి దేవుడు అంటే వాటికి ఎంత భయం. మరి మానవులందరూ ఎందుకు కొట్టుకుపోయారు, ఎందుకు చచ్చారు? వాళ్ళకి దేవుని భయం లేదు గనక. నోవాహు ఎందుకు బ్రతికాడో తెలుసా? ఆయనకి దేవుని భయం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఏముంది ఆయనలో? భయభక్తులు. ఆ మాట చూడండి, భయం ఉన్నోడు గనకనే వాళ్ళలోకి వచ్చాడు. అవునా? ఆ జంతువుల్లో కూడా దేవుని భయం ఉంది గనకనే దేవుడు చెప్పగానే వేటిని పొమ్మన్నాడో, వేటి మీద చీటి పడిందో అదే వచ్చాయండి. ఆలోచించండి, దైవ భయం ఉందా? జంతువుల్లో దేవుని భయం, పురుగుల్లో దేవుని భయం. అవునా? రాగు పురుగులు కూడా వచ్చాయి జతలు జతలుగా. ఆలోచించండి, చివరికి దయ్యాలకు కూడా దేవుని భయం ఉంది. మరి మనిషికి ఎందుకు లేదు? మనిషి మాత్రం భయపడడం లేదండి. అన్నింటికి భయపడే మనిషి దేవుడంటే భయం లేకుండా పోయాడు. దైవ భయం లేదు. ఒకరోజు అబ్రహాము గారు అబీమెలెకు రాజుతో ఏమంటున్నాడో చూడండి. ఒక్కసారి ఆదికాండము 20వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే ఒక ప్రాంతానికి వెళ్ళాడండి, గెరారు అనే ప్రాంతానికి. గెరారు అనే ప్రాంతానికి అబ్రహాము గారు వెళ్ళినప్పుడు అబీమెలెకు ఏమన్నాడు చూడండి. అబీమెలెకు ఏమయ్యా అబ్రహాము, నీవు ఏమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను మీరు చంపుతారేమోనని నేను ఈ పని చేశాను అంటున్నాడు. ఏం పని చేశాడు ఇంతకి? ఏమండి, అబ్రహాము గారు తన భార్యను తీసుకుని గెరారు ప్రాంతానికి వచ్చాడండి. గెరారు రాజు, గెరారు దేశపు రాజు, అతని పేరు అబీమెలెకు. అబ్రహాం గారి భార్య ఎవరండి? ఆమె పేరేంటి? శారయి. చాలా అందంగా ఉంటుందంట. అబ్రహాం గారు ఎలా ఉన్నారో తెలియదు కానీ ఆయన భార్య గురించి మాత్రం బైబిల్లో బాగా అందంగా ఉంటుందని రాయించాడు దేవుడు. ఈ అందమైనటువంటి ఈమెను చూసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ గెరారు రాజు దగ్గరికి వెళ్ళి, ఈరోజే ఒక ఆయన వచ్చాడు, ఆయన భార్య చాలా అందంగా ఉందండి అని ఆయన కబురు పెట్టారు. అమ్మో, నాకేదో ప్రాణానికి ముప్పు ఉందని చెప్పి అబ్రహాము గారు అన్నాడు. వాళ్ళు గనక నీవు అతనికి ఏమవుతావు అని అంటే నాకు ఏమవుతావు? సహోదరివి, ఆయన నా అన్న, నన్ను అడిగితే నా చెల్లి అని చెప్తా, నా భార్య అని చెప్తే నన్ను చంపేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి నా కోసం, నా ప్రాణరక్షణ కోసం నువ్వు మాత్రం ఇలా చెప్పని ఆమెకు చెప్పేశాడు. ఆ మనుషులు వచ్చినప్పుడు ఆమె అదే చెప్పింది. ఈయన తీసిపోయాడే రాజుగారు. ఆ రాత్రి దేవుడు స్వప్నంలో అతనికి ప్రత్యక్షమైంది. అభిమెలకు జాగ్రత్త, నీవు ఒక ఆమెను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావే, ఆమె ఎవరో తెలుసా? ఒక ప్రవక్త భార్య. అతడు నీ కొరకు ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆమె మీద చెయ్యి వేసావా, నీ సంగతి అయిపోయినట్టే. ఇక ఆ రాత్రి అంతా వణికిపోయాడండి. పొద్దున్నే అబ్రహామును గురించి ఏం చేసావయ్యా, నువ్వు ఏంటి ఇలా చేసావు, నేను నీకేం అపకారం చేశాను, ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు అన్నప్పుడు అంటున్నాడు, నేను అబద్ధం ఆడడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న వారికి బొత్తిగా ఏమాత్రం కూడా దైవ భయం లేదు, నన్ను చంపుతారేమోనని నేను అబద్ధం ఆడానని చెప్తున్నాడండి. ఆలోచించండి ప్రియులారా, నన్ను చంపుతారేమోనని ఈ పని చేశా నేను. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అటు ఏమి లేదు. మరి ఈ ప్రాంతంలో రామవరంలో మండుకుంట అశోకపురం చెప్పండి, ఏ జిల్లా ఇదంతా? భద్రాద్రి కొత్తగూడెం ఉందా ఈ జిల్లాలో? ఎక్కడండి దేవుని భయం? ఎక్కడ చూసినా మనుషుల్లో ఏం కనిపించడం లేదు, దైవ భయం ఎక్కడా కనపడడం లేదండి. దేవుని భయం ఉంటే మనుషులు ఎలా బ్రతుకుతారో చూస్తారా బైబిల్లో? ఒక మంచి మాట మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూస్తే
దైవ భయం ఉన్నవాళ్ళు ఎలా బ్రతుకుతారో దేవుడు చెబుతున్నాడండి ఇశ్రాయేలీయులకు. అందుకు మోషే భయపడకుడి, మీరు పాపము చేయకుండా ఉండునట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసెనని ప్రజలతో చెప్పెను. ఎవండి దైవ భయం ఉంటే దేవుని పిల్లలకి ఏం చేయరు? పాపం చేయరట. మీరు పాపము చేయకుండా ఏముంది అక్కడ? మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలగాలని దేవుడు వేయించేశాడు. అసలు నిర్గమాకాండం 20వ అధ్యాయం అంటేనే ఆజ్ఞలున్న అధ్యాయం అది, అంతేనా? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహ ఆరాధన వద్దు, దొంగతనం వద్దు, నరహత్య ఆజ్ఞలను అందులోనే ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చినప్పుడు దేవుడట ఇస్రాయిల్తో కొంచెం మాట్లాడదామని కొంచెం ఆయన ముందుకొచ్చారట. అసలు వీడితో మాట్లాడదామని ఆయన మాట్లాడుతుంటే పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద మెరుపులు, ఆ శబ్దాలు చూసి ఇస్రాయిలీలందరూ కూడా ఆ మోషే దగ్గరకు వచ్చి ఏమన్నా తెలుసా, అయ్యా మోషే గారు నువ్వు మాట్లాడు, మేము బ్రతుకుతాం, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చచ్చిపోతాం అని చెప్పారండి. ఉంది అక్కడ మాట చదువు, ఎన్నో వచ్చిన ఉన్నానా? 19 వచ్చిన చదవండి. అయ్యా మోషే ఆజ్ఞలు దేవుడు మాట్లాడటానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకు భయం వేసి, ఏంటి ఉరుములు, ఏంటి మెరుపులు, ఈ శబ్దం ఏంటి, అమ్మో దేవుడు మాట్లాడితే మనం బ్రతకలేమని చెప్పి మోషే గారి దగ్గరకు వచ్చి, అయ్యా మోషే, మోషే గారు ఎలా ఉందంటే ఆ బోరధ్వని ఉరుములు మెరుపులట ఆయన మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే అదంతా విని కంగారైపోతుంటాం. పిల్లలు కనుక పక్కనుంటే వెంటనే ఎట్ట పెట్టి కొట్టేస్తుంటారు భయపడుతుంటారని. ఉరుములు ఉరిమితే దేవుడు మాట్లాడుతుంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయంట, మాట్లాడాలని ప్రయత్నం చేశాడు ఆయన. అప్పుడు ఆయన ప్రయత్నం చేయటానికి కూడా కారణం ఏంటంటే నా ఆజ్ఞలకు వాళ్ళు కాస్తంత భయపడి బ్రతకాలని కొంచెం ట్రై చేశాడు ఆయన. చూడు ఆయన చూడు ఆయన ఆలోచన చూడు ఎలా ఉందో, నేను నా భయం కాస్త వాళ్ళకి కలగాలని ఆయన కొంచెం అలా మాట్లాడటానికి ట్రై చేస్తే ఆ ఉరుములు ధ్వనికి వీళ్ళు తట్టుకోలేక మోషే గారి దగ్గరకు వచ్చి, అయ్యా మోషే గారు నువ్వు మాట్లాడ ఆజ్ఞలేంటో మాతో, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అది దేవుడు మాట్లాడితే ఏమవుతారంట? మరి రాత్రి మాతో మాట్లాడాడు అన్నారు సంగతి ఏంటి? ఇంకా చచ్చిపోలేదు అనుమానాలు మనం. రాత్రే వచ్చి నాతో మాట్లాడాడు అంటున్నారు, మరి మనం చచ్చిపోలేదంటే ఇంకా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడితే ఆయన డైరెక్ట్గా మనతో మాట్లాడితే మనం బ్రతకలేము, ఆయన మాట్లాడినా బ్రతకలేము, ఆయనను చూసినా బ్రతకలేము. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆయన స్వరమును మీరు వినలేదు, ఆయన స్వరూపమును ఎప్పుడు చూడలేదు. ఈ రెండు జరిగితే మనం ఉండమండి భూమి మీద. మోషే గారు నిన్ను చూడాలని ఉందని అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? నిన్ను చంపుకోలేను ఆయన, నేను నన్ను చూస్తే ఏ నరుడు బ్రతకలేదు. ఆయన చూసి బ్రతకలేరు, ఆయన స్వరం విని కూడా మనిషి బ్రతకలేదు. ట్రై చేశారు ఎందుకంటే కాస్త భయం కలగాలి వాళ్ళకని. కొంచెం అలా ట్రై చేస్తే పెద్ద పెద్ద గురువులు వచ్చేసాయంట. వాళ్ళు వచ్చి అన్నారు, మేము చచ్చిపోతామయ్యా, వద్దు మేము చనిపోతాం, నువ్వు మాట్లాడు మాతో. ఎందుకు ఆయన ట్రై చేశాడంటే కాస్తంత దేవుని భయం వాళ్ళకి, దేవుని భయం కలగాలని. ఆలోచించండి, దేవుని భయం ఉన్నవాడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతాడు. చదవండి మళ్ళీ ఆ మాట, 20వ వచనం. అందుకు మోషే భయపడకుడి, భయపడకండి, మిమ్ము పరీక్షించుటకును, ఏదో ఉరుములకి శబ్దాలకు భయపడకండి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయ, అంటే శబ్దాలకు భయపడద్దు అన్నాడు దేవుడికి కాదు, ఆ మీరు పాపము చేయకుండానట్లు, పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు, ఆయన భయము మీకు కలుగుటకును, కలుగుటకును దేవుడు, దేవుడు ఏం చేసి ఉన్నాడు ప్రజలతో చెప్పను. ఆయన భయం మీకు కలగాలి, మీరు పాపం చేయకుండా ఉండాలి, అంతేనండి. అంటే దైవ భయం ఉన్నవాడు ఏం చేయడు చెప్పాలి మీరు. దేవుని భయం ఉన్నవాడు ఏం చేయడు? మనం వెచ్చలివిడిగా పాపం చేయడానికి ముందుకు వెళ్తున్నాడు, మనలో ఏం లేదు. వాక్యం అర్థం లాంటిది కదండి. చాలామంది ఏమనుకుంటామంటే, నేను బాగానే ఉన్నాను, పక్కనాడు భయం లేదు, చర్చికి రానోడు భయం లేదు అనుకుంటుంటాం. ఈ వాక్యం అనే అర్థాన్ని నీ ముందు పెట్టుకుని ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎందుకు భయపడకుండా పాపం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నావు అంటే చెప్పమంటారా, నీలో దేవుని భయం లేదు.
దేవుని భయం ఉంటే పాపము చేయము, దేవుని భయం ఉంటే పాపానికి దూరంగా వెళ్ళిపోతాం. ఇంకొక మాట, దేవుని భయం ఉన్నోడు పాపానికి దూరంగా వెళ్ళిపోతాడండి. ఒకసారి ఆ మాట కూడా చూడండి, సామెతల గ్రంథం 16:6 సామెతల గ్రంథం 16:6 చూడండి ప్రియమైన దేవుని వారలారా. దైవ భయం ఉన్నవాడు ఏం చేస్తాడో చూడండి. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. చూసారండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. అది చెడుతనము నుండి తొలగిపోతారంట. చెడు నుంచి దూరంగా వెళ్ళిపోతారట. దేవుని యందు భయభక్తులు ఉన్నోడు చెడుతనము నుండి తొలగిపోతాడటండి. ఇక్కడ రెండు విషయాలు చెప్పాను మీకు. దేవుని భయం ఉన్నవాడు పాపము చేయడు, దేవుని భయం ఉన్నవాడు ఆ చెడుకు దూరంగా వెళ్ళిపోతాడు. అంతే కదండి. బైబిల్ గ్రంథంలో యోసేపు గారు మనకు కనిపిస్తారు. యోసేపు గారు ఉన్నారు, అసలు దేవుని భయం కలిగిన వాడంటే ఆయనండి. ఇంట్లో ఎవరూ లేరు, చాలా అందంగా ఉంటాడంటండి యోసేపు గారు. బైబిల్లో దేవుడు రాయించాడు బహుసుందరుడు యోసేపు, చాలా అందగాడు. అందగాడి మీద కనబడింది ఎవరికి, పోతీఫర్ భార్యకి. ఒకరోజు ఎవరు ఇంట్లో లేకపోవడం చూసింది, వచ్చేసింది, నా కోరిక తీర్చాలి అంటుంది. అప్పుడు నా దేవుని ఎదుట ఆయన నన్ను చూస్తుండగా నేను ఈ పాపం చేసి నేను బ్రతకగలను. అక్కడ నుంచి ఏమైపోయాడు తెలుసా, ఆ వస్త్రాలు కూడా ఆమె చేతిలో వదిలిపెట్టి ఆరిపోయాడు. ఒకసారి ఆ మాట చూడండి, ఆదికాండము 39:9 9వచనం. నీవు అతని భార్యవైనందున, ఏమండి ఏమంటున్నాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని ఆయన నాకు అప్పగింపలేదు. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని ఆయన యజమానుని భార్యతో అన్నారటండి. బలవంతం చేస్తుంటే ఇంకా ఏం చేశాడు, ఆ వస్త్రాలు కూడా ఆమె చేతిలో వదిలిపెట్టి ఆగిపోయాడు. ఈరోజు మనుషులు దేనికోసం చూస్తారు తెలుసా, ఎవరూ లేని సమయాన్ని చూసుకుంటారు. అవునా, మనుషులు ఎవరూ కనిపించకుండా ఉన్న సమయంలో ఇక క్రూరత్వాన్ని బయట పెడుతుంటారండి. అందరున్నప్పుడు ఎలా ఉంటారు, అన్న వందనాలన్నా, అక్క వందనాలు, అక్క బాగున్నారా, అక్క ఇక అందరూ పోయిన తర్వాత ఒంటరి కొన్నప్పుడు అక్క పోతుంది, అక్క అక్క చెల్లి తమ్ముడు ఈ మాటలు ఉండవు. ఇంక అసలు ఆ విధానం, ఆ లాంగ్వేజే వేరుగా ఉంటుంది. ఇక ఆలోచించండి, దేవుడు ఉన్నాడని నీకు తెలియద్దా, ఏమంటే దేవుని భయం ఉన్నవాడు పాపం చేయడండి. ఎందుకు యోసేపుకు దేవుని భయం ఉందా ఉందో లేదు ఆయన మాటల్లో చూడండి ఒకసారి. ఆదికాండము 42:18 చూడండి ఒకసారి ఏమంటున్నాడో చూడండి. ఆ మాటలు 42:18 మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. అన్నలతో అన్నాడు అన్నలారా మీరు నాకు భయపడుతున్నారు, నాకెందుకు భయపడాలి, మీరు నాకు కాదు దేవుడికి భయపడండి. నేను కూడా ఎవరినో తెలుసా, దేవునికి భయపడువాడను. ఎంత మంచి మాట ఆయన అన్నది. మూడవ దినమున యోసేపు వారిని చూసి, అంటే అన్నలను చూచి, నేను దేవునికి భయపడు. ఎంత మంచి మాట అండి, దేవునికి భయపడేవాడు కనుకనే ఆమె చేతులు వస్త్రాలు వదిలిపెట్టి అరిపోయాడండి. పాపానికి దూరంగా, చెడుకు దూరంగా పారిపోయాడండి. దైవ భయం ఉన్నవాళ్ళు బ్రతికే విధానం అది ప్రియమైన దేవుని పిల్లలారా. మాకు దేవుని భయం ఉందని చెప్పి చెడుతనంలో మీరు ఉంటున్నారా, అయితే మీలో దేవుని భయం లేనట్టే, మీలో దేవుని భయం లేనట్టే. ఈరోజు మానవుల్లోనే దేవుని భయం కనిపించట్లేదు. రోమీలకు రాసిన పత్రిక సంఘానికే ఉత్తరం రాస్తున్నాడండి. రోమాపత్రిక 3:11 నుంచి మీరు చూడగలిగితే, Romans 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి
ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడును లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారు నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయం లేకనే కదా పై పై పనులని చేసేది. పైన పెద్ద లిస్ట్ ఉంది కదండి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అవునా? ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ తప్పుడు పనులు కాదంటారా? ఇవన్నీ చేయటానికి గల కారణం ఏంటి తెలుసా? వారి కన్నుల ఎదుట. అక్కడ అండర్లైన్ చేయండి 18వ వచనం. వారి కన్నుల ఎదుట 18వ వచనం కోసం ఇవన్నీ చదివించాను 11 నుండి. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. మన అంశం ఏంటి? దైవ భయము లేని మానవ బ్రతుకులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు భూమి మీద ఉన్నవాళ్ళకి దేవుని భయం లేదట. మరి ఇప్పటికైనా ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత అయినా, దీన్ని చదువుతున్నప్పుడైనా, దీన్ని వింటున్నప్పుడైనా మనకు దైవ భయం కలగద్దా? దేవుడు అంటే భయం కలిగి మనం బ్రతకాలి. దైవ భయం మనలో ఉండాలి. ఒక మంచి మాట చూడండి, పేతురు గారు ఏమంటున్నారు? మొదటి పేతురు 1:17 ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17 చూడండి ప్రియులారా. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. చూసారండి, మనం ఎవరు అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం పరదేశులం కదండి. అమ్మ మనం ఎవరు? పరదేశులం. చదువుతున్నారు బైబిల్లో మీరు, మనమంతా ఎవరం? పరదేశులు, యాత్రికులు. అవునా? అబ్రహాము గారిని, ఇస్సాకు గారిని, యాకోబు గారిని మీరెవరండి? మీరు ఏ ప్రాంతానికి చెందినారండి? వాళ్ళు అంటారట, మేము పరదేశులము, యాత్రికులు. మేము ఈ దేశానికి చెందినవాళ్ళం కాదు. యాత్ర చేస్తున్నాం. ఒక పని మీద దేవుడు మమ్మల్ని పంపిస్తే ఆ పని మీద మేము తిరుగుతున్నాం. మనమంతా ఎవరమండి? దేవుని పని కోసం తిరిగే యాత్రికులు. ఈరోజు నేను జగ్గేపేట నుంచి మీ మధ్యకు వచ్చాను. ఇది ఒక యాత్ర. యాత్రికులు అండి. ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలి. వెళ్తున్నారా? వెళ్తున్నారా? వెళ్ళాలండి. దేవుని కోసం, దేవుని మాటల కోసం, దేవుని ప్రకటించడం కోసం వెళ్ళాలి. భూమి మీద మీరు పరదేశులై ఉన్నంతకాలం అంటే అర్థమేంటి? భూమి మీద బ్రతికినంతకాలం అంతే కదండి. మనం పరదేశులుగా ఉండేది ఎంతకాలము? ఈ శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయినంత వరకు మనం ఎవరమండి? ఈ లోకంలో పరదేశులు. ఈ ఒక్కరోజు అనుకుంటున్నారా? ఈరోజు ఏదో సభకు వచ్చారని మనం పరదేశం అని చెప్పి వెళ్ళిపోతారా? మనం భూమి మీద ఉన్నంతకాలం ఎవరమండి? పరదేశులు. చెప్పండి అందరికీ మనం పరదేశులం అని. కానీ బ్రతికున్నప్పుడు చెప్పట్లా, చచ్చిపోయిన తర్వాత శవాన్ని పాడవే పెట్టుకొని పరదేశులము ప్రియులారని పాడుకుంటూ పోతున్నారు. నేను ఒక చోట ఈ పాట ఎత్తితే ఆ సభలో ఒక ఆవిడ అంటుంది, ఈ అయ్యగారికి ఎక్కడే పాట పాడాలో కూడా తెలియట్లేదు. అంటే నేను పాట పాడితే నువ్వు చస్తావా? పరదేశులు ప్రియులారని పాడితే చచ్చిపోతావా? ఎంత భయం అండి. దేవుడు అంటే భయం లేదు ఈ తల్లికి. మళ్ళీ పాటకే భయపడుతుంది, దేవుని మాటకు భయపడదు. ఎక్కడే పాట పాడదు మాకు ఖచ్చితంగా తెలుసు. నీ తెలియదేమో, అది పాడాల్సిందే. ఇక్కడ చచ్చిపోయిన దగ్గర మాట్లాడితే పాడితే వాడికి ఏం వినపడుతుంది చెప్పండి? ఆ చెవి దగ్గర ఊదినా కానీ శంకు ఊదినా మాత్రం సౌకర్యం ఉంది. అయితే వాడు అలానే చూస్తుంటాడు. నువ్వు పరదేశులు అని అంటున్నా కానీ వాడు అలానే చూస్తుంటాడు పై. బ్రతికున్నప్పుడు వాడు బ్రతికున్నాడు చెప్పు పరదేశులు ప్రియులారా, ఈ పురం మనది ఎప్పుడూ కాదు. ఈ అశ్వపురం, ఈ రామవరం మనది కాదు. మనం ఎవరో తెలుసా? పరదేశులు. మీరు పరదేశులై ఉన్నంత కాలం, ఆ మాట చూడండి ఎంత బాగుంది, మీరు పరదేశులై ఉన్నంత కాలము ఆయన యందు భయముతో మీరు గడపాలి మీ జీవితాన్ని. భయపడుతున్నావా? భయపడుతున్నావు? దేవుని భయం ఉందా? ఈ లోకంలో మనం ఉన్నంతకాలం దేవుడు అంటే భయం కలిగి బ్రతకాలి. ఎందుకు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు మనం దేవుని భయం కలిగి ఉండాలంటే, దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడట. ఆ వాగ్దానాలు మనము పొందుకోకుండా వాటిని ఏమండి పోగొట్టుకుంటామేమోనని భయం కలిగి బ్రతకాలట.
చెప్తున్నాడు చూడండి మాట, ఒకటి మాట చదవండి, ప్రార్థన చేస్తాను. 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి ప్రియులారా. ఏమంటున్నాడు పౌలు గారు? ప్రియులారా, మనకు వాగ్దానములు, వాగ్దానములు ఉన్నవి. అంటే ఏ వాగ్దానాలు అవి? పరలోక సంబంధమైన వాగ్దానాలు. అంతేనా? జయించు వానికి జీవ వృక్ష ఫలమును భుజంపనిత్తును, జయించు వానికి రెండవ మరణం వలన ఏ హాని ఉండదు. అవునా? ఆ నా సింహాసనం మీద కూర్చుండ పెడతాను. ఇవన్నీ ఏంటనుకున్నారు? క్రైస్తవుడికి ప్రభు ఇచ్చిన వాగ్దానాలు, పాత నిబంధనలు కాదు, అవి ఇజ్రాయేలు వాగ్దానాలు. మనకు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి క్రైస్తవులకి, అవి పరలోక సంబంధమైనవి, భూలోక సంబంధమైనవి కాదు. మనకు వాగ్దానము కాదు, వాగ్దానములు ఉన్నాయి. ఉందన్నమాట మనకు ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము. చూసారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక మనల్ని మనం కాపాడుకున్నాం. ఎందుకంటే ఈ వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకోలేమేమో, ఈ వాగ్దానాలకు నీవు వారసుడు కాలేమేమో, కాలేకపోతావేమో, ఆ వాగ్దానాన్ని నువ్వు దూరం చేసుకుంటావేమో. ఏంటి ఆ వాగ్దానం? మనకు వాగ్దానాలు ఏంటండి? పరదేశిని ఇస్తాను, పరలోకాన్ని ఇస్తాను. ఒక వాగ్దానం ఉంది కదా, చదువుతారు అది యోహాను పత్రికలో. ఏమంటే నిత్య జీవమును అనుగ్రహించు నన్నున్నది ఏ ఆయన తానే మన కొరకు చేసిన వాగ్దానము అన్నాడండి. మొదటి యోహాను పత్రిక 2:25 అనుకుంటా. చదవండి అన్నమాట. నిత్య జీవమును అనుగ్రహించు నన్నున్నది ఏ ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇదొక వాగ్దానం, పరలోకానికి సంబంధించిన వాగ్దానం అండి. ఇప్పుడు ఏంటి ఆ వాగ్దానం? నిత్య జీవమును అనుగ్రహించు నన్నున్నది ఏ ఆయన తానే మనకు చేసిన. ఒకవేళ ఈ వాగ్దానాన్ని మనం ఏమండి సొంతం చేసుకోలేకపోతామేమో, పరలోకాన్ని పొందుకోలేకపోతామేమో, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామేమో. కాబట్టి మీరేం చేయాలి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు దేవుని యందు భయము కలిగి బ్రతకండి. ఎంత మంచి మాట అండి. చదువుతారు మళ్ళా మాట, ఏమండి 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను కరణ కూడా కలుపుకున్నాడండి. కరణ కూడా మీరు అనడం మనలను మనం పవిత్రులుగా చేసుకుందాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధులుగా బ్రతకండి, పాపం లేకుండా బ్రతకండి, దేవుని భయంతో బ్రతకండి. దేవుడు వాగ్దానాలు చేశాడు మనకి, పరలోక సంబంధమైన వాగ్దానాలు. అవునా? ఆ వాగ్దానాలు మనం సొంతం చేసుకోవాలి, ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి, ఆ వాగ్దానానికి వారసులం కావాలి, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మనకిష్టం వచ్చినట్టుగా బ్రతికామా? నరకం తప్పదు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని బైబిల్లో ఉంది. ఆయన చేతిలో పడకముందే, ఆయన తన చేతుల్లోనికి నిన్ను తీసుకోకముందే నీ జీవితాన్ని క్రమపరుచుకొని దైవ భయం కలిగి బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. 2వ భాగాన్ని రేపు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం.